హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు వచ్చేసి ఇక్కడ మైసూర్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం ఎప్పుడు మైసూర్ బజ్జీ అంటే మైదాతోటే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, బట్ ఇక్కడ నేను వచ్చేసి మైదాతో ప్రిపేర్ చేయట్లేదు. దానికి ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా నేను ఇక్కడ వీట్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నా, అంటే గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నా అండి. అదేవిధంగా అందులో నేను ఒక స్పూన్, 1 to 2 tablespoons దాకా రవ్వని, ఉప్మా రవ్వని యాడ్ చేసుకున్నా. అలాగే సాల్ట్ మన టేస్ట్కి సరిపడేంత. ఇక్కడ నేను వచ్చేసి జీరా, పచ్చిమిర్చి అలాగే అల్లం, పచ్చిమిర్చి అల్లంని బాగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ని మొత్తం మనం ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము. అన్నిటిని మనం మిక్స్ చేసేసుకుందాం. మనము పచ్చిమిర్చి అలాగే వచ్చేసి సాల్ట్ అనేది మన టేస్ట్కి సరిపడేలాగా యాడ్ చేసుకుంటాం. అలాగే ఇందులో వీలైనంత వరకు పుల్ల పెరుగుని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు వీట్ ఫ్లోర్కి నేను ఇక్కడ 3/4 cup దాకా కర్డ్ అనేది యాడ్ చేసుకున్నాను. కర్డ్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మిక్స్ చేసుకుంటున్నాను. కర్డ్ తీసుకునేటప్పుడు ఫ్రెష్ కర్డ్ కాకుండా 2-3 days బ్యాక్ కర్డ్ తీసుకున్నామంటే మనకు పుల్లగా అవుతుంది, కాబట్టి ఇది బాగా మనకు ఫ్రాగ్మెంటేషన్ అయ్యేసి బాగా లావుగా వస్తాయి. అంటే మనకు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది ఎక్కువగా యాడ్ చేయకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు దానిని మనం కలుపుకుందాము. ఇవి వచ్చేసి మనం ఇంకా కొంచెం వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసేసుకొని మనము మామూలుగా బజ్జీలు వేసేకి ఏ కన్సిస్టెన్సీలో అయితే మనము మిక్స్ చేసుకుంటామో ఫ్లోర్ని, ఆ విధంగా మనము దీనిని కానీ మిక్స్ చేసేసుకుందాం. అలా బాగా చేతితో బాగా మిక్స్ చేసేసుకొని ఒక 15-20 minutes దాకా పక్కకు పెట్టేసుకుందాం. అలా 15-20 minutes పక్కకు పెట్టేసుకున్న తర్వాత మరి దాన్ని ప్లేట్ తీసేసి నేను ఇక్కడ 1/4 spoon వచ్చేసి నేను ఇక్కడ బేకింగ్ సోడా, అంటే కుకింగ్ సోడా ఉంటుంది కదా, దానిని యాడ్ చేసుకున్నా. అలా కుకింగ్ సోడాని కానీ యాడ్ చేసేసుకున్నాక మరి ఒకసారి దానిని బాగా మిక్స్ చేసుకుందామండి. ఒకవేళ మీకు టైట్గా అనిపిస్తుంది అనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చాలా వరకు నేను ఇక్కడ 1 cup ఫ్లోర్కి 3/4 cup పెరుగు అలాగే 1/4 cup వచ్చేసి వాటర్ని యాడ్ చేసుకున్నాను. అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మీకు ఆ కన్సిస్టెన్సీలో మీరు యూజ్ చేశారంటే మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అలా ఒకసారి బాగా కిందికి పైకి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బజ్జీ అనేది వేసేసుకుందాము. దానికి ముందుగానే నేను ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని హీట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే ఆయిల్ బాగా హీట్ అవ్వకుండా మీడియంగా హీట్ అయిందంటే మనకు త్వరగా రెడ్ కలర్లోకి రాకుండా పర్ఫెక్ట్గా అవి ఫ్రై అయిపోతాయి. సో అలా మనము మనకు కొంచెం కొంచెం దానిని తీసుకొని వదులుతూ వస్తే పర్ఫెక్ట్గా మనకు మైసూర్ బజ్జీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వీట్ ఫ్లోర్తో, సారీ మైదాతో అయితే ఏ టేస్ట్లో ఉంటుందో అదే టేస్ట్ అనేది వస్తుందండి. మరీ క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తగా వస్తుంది, ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి మనకు కొంచెం మెత్తగా వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు దానిని వచ్చేసి మనం లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసేసుకుందాం. మనకు అలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకు లోపల వరకు ప్రాపర్గా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి లోపల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అలా మొత్తం మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని మనం ఫ్రై చేసేసుకుందాము. ఒకటేసారి మనం ఆయిల్ ఎక్కువ తీసుకున్నామంటే మనం ఎక్కువ అనేది బజ్జీ అనేది వేసేసుకోవచ్చు అనమాట. అలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసేసుకొని వాటిని మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం. అలా టిష్యూలో తీసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. మనం వేసేటప్పుడు ఒకటికి ఒకటి స్టిక్ అయిపోయి అంటే అతుక్కొని ఉన్నా సరే మనకు ఫ్రై అయిపోయినాక ప్రాపర్గా అవి డివైడ్ అయిపోతాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు వితౌట్ మైదాతోటి వీట్ ఫ్లోర్తో కానీ మనం మైసూర్ బజ్జీ అనేది చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా మనకి ఒక 15 minutes ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. సో ఈ రెసిపీ వచ్చేసి మీరు లాస్ట్ వరకు చూడండి ఎలా ఉండేదనేది, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇందులోకి వచ్చేసి మనకు పప్పుల చట్నీ కన్నా అల్లం చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫైనల్గా మనకు వీట్ ఫ్లోర్ తోటి మైసూర్ బజ్జీ అనేది రెడీ అయిపోయింది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.